ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో ఎంఎల్టీలో నిన్నటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే సిలబస్ గురించి, సబ్జెక్ట్స్ గురించి, దాని లోపల ఉండే కొంచెం టాపిక్స్ గురించి. సో ఈరోజు క్లాస్ వన్లో మనం తెలుసుకోబోయేది సియుఈ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో దీంట్లో మనకు మెయిన్గా ఏముంటుంది అని అంటే ప్రొసీజర్, అంటే ఎంఎల్టీ వాళ్ళు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా చేయాలి అని తెలుసుకోవడమే ఈ క్లాస్. సో ప్రొసీజర్, ప్రొసీజర్లో త్రీ టైప్స్: కలెక్షన్ ఆఫ్ యూరిన్, ప్రిజర్వేషన్ ఆఫ్ యూరిన్, అనలైసిస్. ఇవి మూడు స్టెప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రొసీజర్లో. మనము ఎలా కలెక్ట్ చేస్తాం యూరిన్ని అని అంటే, సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్టోరేజ్ ఉన్న యూరిన్ని మనం కలెక్ట్ చేస్తే అక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో అంటే ఓవర్ నైట్, మనం 6 to 8 hours వరకు నిద్రపోతాం కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్ యూరిన్ అనేది కలెక్ట్ చేస్తే మనకు అక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది. దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయితే ఆ యూరిన్లో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి అన్ని గంటలు, సో వెంట వెంటనే యూరిన్ పాస్ చేయలేరు కాబట్టి నిద్రలో మనకి దాంట్లో కాస్ట్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ కోకై లాంటివి అండ్ దాంట్లో ఏమేమైతే ఉంటాయో ప్రతిదీ ఆ 8 hours యూరిన్లో ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ యూరిన్ అనేది తీసుకొని టెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే పేషెంట్కి ఏం చెప్పాలంటే ఒక క్లీన్ అండ్ స్టెరైల్ బాటిల్ ఒకటి, కంటైనర్ ఒకటి పేషెంట్కి ఇచ్చి మిడ్ స్ట్రీమ్ యూరిన్ అనేది కలెక్ట్ చేయమని చెప్పాలి. మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటే యూరిన్ పాస్ చేసే ఆ ఒక హోల్ దగ్గర కొంచెం కాటన్తో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో, స్టెరైల్ ఉన్న క్లాత్తో కొంచెం తుడిచి కొంచెం యూరిన్ పాస్ చేసి తర్వాత యూరిన్ని మధ్యలో ఒక 30 ml వరకు ఆ కంటైనర్లో తీసుకొని ఆ తర్వాత మిగతా యూరిన్ కూడా పాస్ చేసేసి ఆ యూరిన్ అనేది తీసుకొని వచ్చి ల్యాబ్లో ఇవ్వాల్సింది ఉంటుందని మనము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కలెక్షన్ ఆఫ్ యూరిన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ 6 to 8 hours స్టోరేజ్ ఉన్న యూరిన్, యూరినరీ బ్లాడర్లో నైట్ అంతా ఉండే యూరిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో వచ్చి ఎర్లీ మార్నింగ్ యూరిన్ అనేది 6 to 8 hours మనం కంపల్సరీ యూరినరీ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ యూరిన్ తీసుకోవడానికి మాత్రమే పేషెంట్కి మనం సజెషన్స్ అనేవి ఇవ్వాల్సింది ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రిజర్వేటివ్ ఆఫ్ యూరిన్. సో బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా యూరిన్లో మనం ప్రిజర్వేటివ్స్ అనేటివి యూజ్ చేయాల్సింది ఉంటుంది. 1 hour లోపే పేషెంట్ శాంపుల్ ఇచ్చిన తర్వాత 1 hour లోపే మనం ప్రొసీజర్ చేసినట్లయితే మనకు ఆ ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు. కానీ చాలా లాంగ్ నుంచి బ్లడ్ కానీ యూరిన్ కానీ తీసుకొని వస్తారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంటికే వచ్చి శాంపుల్ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ ల్యాబ్కి వెళ్ళడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటే, సో మనం ఈ ప్రిజర్వేటివ్ అనేది దాంట్లో యాడ్ చేసినట్లయితే యూరిన్ ఫ్రెష్గా ఉంటుంది, ప్రొసీజర్కి కూడా వేరే బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది. దానికి మనం యూజ్ చేయాల్సింది బోరిక్ యాసిడ్, హెచ్సిఎల్, క్లోరోఫామ్, థైమల్ క్రిస్టల్స్ అండ్ ఫార్మాలిన్. అది ఒక పించ్ ఆఫ్ థైమల్ క్రిస్టల్ అండ్ ఫార్మాలిన్ ఒక డ్రాప్, అలా మనం చాలా తక్కువ అమౌంట్ యూరిన్లో 30 ml యూరిన్లో యాడ్ చేసినట్లయితే మనకు అది ప్రిజర్వేటివ్గా యూజ్ అవుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ సెకండ్ వన్ వచ్చేసి. థర్డ్ వన్ వచ్చేసి అనలైసిస్. సో ప్రొసీజర్ ఎలా చేయాలి, ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఏంటంటే శాంపుల్ ఎలా తీసుకోవాలి, దాన్ని స్టోరేజ్ చేయాలి అనుకుంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఏం యాడ్ చేయాలి, ఇవి రెండు టాపిక్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనము టెస్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్, కెమికల్ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అండ్ 3 parts ఆఫ్ యూరిన్ ఎగ్జామినేషన్స్ అనేటివి ఉంటాయి. సో ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చేసి చూడడానికి యూరిన్ ఏ కలర్లో ఉంది. కెమికల్ ఎగ్జామినేషన్ అంటే మనం దాంట్లో ఏమేమి టెస్టులు చేస్తాము, షుగరా లేకపోతే స్పాట్ యూరిన్ ఎగ్జామినేషన్, 24 hours యూరిన్ ఎగ్జామినేషన్. సో ఇలా కెమికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని అంటే మనం మైక్రోస్కోప్లో సెంట్రిఫ్యూజ్ చేసిన యూరిన్ని ఒక డ్రాప్ వేసుకొని చూసినట్లయితే దాంట్లో బ్యాక్టీరియా ఏముంది, కాస్ట్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా స్పెర్మటోజోవా ఏమైనా ఉందా,
బాయ్స్లో అయితే ఇంకా ఎపిథీలియల్ సెల్స్ కానీ పస్ సెల్స్ చీము కణాలు అలా ఎలా ఉంది అని తెలుసుకునేది మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. ఈ మూడు ఎగ్జామినేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ యూరిన్ అనేది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయడానికి వాళ్ళకు సపరేట్ సపరేట్ టెస్టులు ఉంటాయి. ఒకవేళ బయోకెమిస్ట్రీలో యూరిన్ వచ్చింది అని అని అనుకుంటే దాంట్లో ఫాస్టింగ్ యూరిన్ ఎగ్జామినేషన్, పోస్ట్ లంచ్ యూరిన్ ఎగ్జామినేషన్, స్పాట్ యూరిన్, 24 అవర్స్ యూరిన్, యూరిన్ క్రియాటినిన్, ఇలా చాలా టెస్టులు ఉంటాయి బయోకెమిస్ట్రీలో. మైక్రోబయాలజీలో వచ్చేసి కల్చర్స్ అంటే ఒక యూరిన్లో బ్యాక్టీరియా ఉన్నట్లయితే అది ఎలాంటి బ్యాక్టీరియా అని తెలుసుకోవడానికి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కల్చర్స్ అనేటివి, కల్చర్ టెస్ట్ అనేది ప్రాసెసింగ్ చేయాల్సింది ఉంటుంది. సో క్లినికల్ పెథాలజీ, క్లినికల్ పెథాలజీ వాళ్ళు దాంట్లో ఏం తెలుసుకుంటారంటే దాంట్లో ఆర్బీసీస్ ఏమైనా ఉన్నాయా, డబ్ల్యూబీసీస్ ఏమైనా ఉన్నాయా, చీము రక్త కణాలు కానీ లేకపోతే ఇంకా వెరైటీగా చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి, అలాంటి బ్యాక్టీరియాస్ ఏమున్నాయి అని తెలుసుకోవడానికి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ క్లినికల్ పాథాలజీ వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఇమ్యునోలాజికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి హెచ్సీజీ ప్రెగ్నెన్సీ టెస్ట్, దీని ద్వారా కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకు సపరేట్ సపరేట్ టెస్టులు అనేటివి ఈ యూరిన్ ఎగ్జామినేషన్లో చేయాల్సింది ఉంటుంది.